మనకి ఇక్కడ ఉన్న వాటిలో ఏవి పునరుద్ధరింపబడేవి, ఏవి పునరుద్ధరింపబడనివి అనేది మనం వాటి మధ్య భేదాలు తెలుసుకోవడం కోసం, పోలికలు తెలుసుకోవడం కోసం ఒక బాక్స్ తయారు చేసి అందులో రాస్తాం. మీ అందరికి కూడా నేను ఒక వర్క్షీట్ ఇస్తా, అందులో రాయాలి పునరుద్ధరింపబడేవి ఏంటి, పునరుద్ధరింపబడనివి ఏంటి, అందులో ఖనిజం ఏంటి అనేది. ఒకసారి చదవండి రాజు, చదవమ్మా, తిప్పు పేజీ తిప్పు, ఆ పై బాక్స్ చదువు. కింద ఇచ్చిన సహజ వస్తువులను అందరు చూడండి అమ్మా, కింద ఇచ్చిన సహజ వస్తువులను పునరుద్ధరింపబడేవి అంతరించిపోయేవిగా వర్గీకరించండి. ఖనిజం అయితే టిక్ రైట్ పెట్టండి, కాకపోతే ఇంటూ పెట్టండి. వెదురు బొగ్గు, సముద్రపు నీటి నీరు, మట్టి, చీమలు, ఇసుక, ఇనప, ఖనిజం, వజ్రాలు, చెట్లు, ముడిచమురు, గడ్డి, గాలి, పాలరాయి, చేపలు, బావి నీళ్లు, సూర్యకాంతి, ఇవన్నీ కూడా ఈ వర్క్షీట్లో అదే టేబుల్. ఎందుకు మరి ఈ వర్క్షీట్ మనకి అక్కడ కొన్ని ఉన్నాయి, ముందు అక్కడ పుస్తకంలో రాసిన తర్వాత మీరందరూ ఈ పేపర్లో పూర్తి చేయాలి. అన్ని రాయాలి కదా, 16 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. 16 డబ్బాలు ఉన్నాయి. ఇక్కడ పుస్తకంలో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ముందు అక్కడ రాయాలి, దాని తర్వాత అన్ని ఇక్కడ రాయాలి. ఇది త్వరగా కంప్లీట్ చేస్తే పక్కనే ఇంకొక బాక్స్ ఉంది, అది కూడా మనం పూర్తి చేయాలి. పూర్తి చేశారా? చేశాం సార్. ఇప్పుడు పక్కన ఇంకొక బాక్స్ చూడండి, ఆ బాక్సులో లోహాలు, లోహాలు కానివి, ఇంధన వనరు. ముందు లోహాలు రాయాలి, తర్వాత లోహాలు కానివి రావాలి, అందులో ఏది ఇంధన వనరులో గుర్తించాలి. పూర్తి చేశారా? ఒకసారి మీరు టిక్కు పెట్టిన వాటిలలో లోహాలు, లోహాలు కానివి ఏంటో చూడండి. రాగి ఖనిజం, ఇనుప ఖనిజం, అల్యూమినియం లోహాలు కదా. లోహాలు కానివి ఏంటి? ఇసుక, సున్నపురాయి, జిప్సం, మైకా, ఇవన్నీ. వెరీ గుడ్, అందరు చక్కగా రాశారు కదా. అక్కడ చార్ట్ కూడా పెట్టాను, తర్వాత మీరు ఒకసారి పరిశీలించండి ఆ చార్ట్ కూడా. ఇంధన వనరులు ఏంటి? రెండే ఉన్నాయి. ఏంటి ఆ ఇంధన వనరులు? ఇంధన వనరు, ఇనుప ఖనిజం, బొగ్గు, ముడి చమురు ఉన్నాయా? టేబుల్ ట్యాలీ చేశారా? చేశారా? చేశాం సార్. ఓకే, ఇంధన వనరులు రెండే ఉన్నాయి ఇక్కడ, ఒకటి బొగ్గు, ఇంకొకటి ముడి చమురు. ఇప్పుడు మరొకసారి కొన్ని ముఖ్యమైన ఖనిజాలు, వాటి వినియోగాలు అనేటువంటి పారాగ్రాఫ్ చదవండి. ఇక్కడ ఉన్నాయి మన రాష్ట్రంలో లభించే ఖనిజాలు ఏవి, వాటి ఉపయోగాలు చెప్పండి అనే ప్రశ్నకి సమాధానం వస్తుంది మనకి. ఇంతవరకు నేను మీకు ఇవన్నీ చెప్పాను కదా, అంతరించిపోయే వనరు అంటే ఏమి, పునరుద్ధరింపబడే వనరు ఏంటి, లోహాలు ఏమిటి, అలోహాలు ఏమిటి, ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా మీకు తెలుసు. అందుకే మీరు ఇది చదివి ఆ ఖనిజం ఏమిటో చూపించి దాని యొక్క ఉపయోగాలు చెప్పాలి. పిల్లలు అందరూ చదివారా? ఖనిజాలు, వాటి ఉపయోగాలు. ముందుగా మనోహర్ చెప్తాడు. మనోహర్, ఏం ఖనిజం గురించి చెప్తావు? వెరీ గుడ్. ఏది బాక్సైట్? బాక్సైట్ నుండి అల్యూమినియాన్ని తయారు చేస్తారు. ఇది చాలా తక్కువ బరువుగా ఉంటుంది. దీనిని విమానాలు,
వంట పాత్రలు, అదేవిధంగా ఆహారం ప్యాకింగ్ చేసే వాటిలో కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ ఉంది ఆహారం ప్యాకెట్ ఉంది సార్, మరి చూపించాలి కదా, చూపించు. ఇది ఇలాంటి వాటిలో ఉపయోగిస్తారు అల్యూమినియం. స్టాప్లర్ దీన్ని కూడా దాంతోనే అల్యూమినియంతోనే తయారు చేస్తారు. అల్యూమినియం ముక్క అల్యూమినియాన్ని లైట్లో ఇక్కడ ఉపయోగిస్తారు. అల్యూమినియం గురించి మనకి మనోహర్ చక్కగా చెప్పాడు. బాక్సైట్ అంటే ఇది బాక్సైట్ ఖనిజం. ఈ బాక్సైట్ ఖనిజం నుంచి అల్యూమినియం తీస్తారు. ఈ అల్యూమినియంని మనం చాలా సందర్భాలలో చూస్తాం. అది వంట పాత్రలుగా ఉపయోగిస్తారు, ఆ వండినటువంటి పదార్థాలని నిల్వ చేసుకోవడానికి, రవాణా చేసుకోవడానికి ఉపయోగిస్తారు. రైళ్లలో, బస్సులలో ఎక్కువ దూరం ప్రయాణించే వాళ్ళు ఇట్లాంటి ప్యాకేజ్ ఉపయోగిస్తారు. దీంట్లో పైన ఉంది, ఇది అల్యూమినియం కాదు, ఇది పేపర్. ఇట్లా పట్టుకుండమ్మా, ఇట్లా అంటుంది చూడండి, ఇది అల్యూమినియం ఫాయిల్. అల్యూమినియం అదే, ఇందులో ఆహార పదార్థాలు నిల్వ ఉంచుతారు. అలానే బల్బులో కూడా మనోహర్ చెప్పినట్టుగా ఈ భాగాన్ని అల్యూమినియంతో తయారు చేస్తారు. అల్యూమినియం చాలా తేలికగా ఉంటుంది, అందుకే అది ఇంకా ఎలక్ట్రికల్ వస్తువులలో కూడా ఉపయోగిస్తారు. మనకి ఇంటికి వచ్చేటువంటి సర్వీస్ వైర్ ఉంటుంది కదా, ఆ సర్వీస్ వైర్ కూడా తెల్లగా ఉంటుంది, మీరు గమనించి ఉంటారు, అది కూడా అల్యూమినియంతో తయారు చేయబడింది. ఇలా అల్యూమినియంని మనం చాలా సందర్భాలలో ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇంకా స్టాప్లర్లో మనోహర్ చెప్పినట్టుగా స్టాప్లర్ అనేది కాదు, కానీ స్టాప్లర్ లోపల ఉన్నటువంటి పిన్స్, ఈ పిన్స్ అల్యూమినియంతో తయారు చేస్తారు. ఇలా చాలా సందర్భాలలో మనం అల్యూమినియంని ఉపయోగించుకుంటాం. దీని మూల ఖనిజం ఏంటిది? బాక్సైట్. నెక్స్ట్ ఇంకొక ఖనిజం గురించి ఎవరు చెప్తారు? శ్రావణి రా. తీసుకో, ఇక్కడ ఉంది. ఇది ఒక విధమైన మెరిసే ఖనిజం. ఇది చాలా పలుచగా ఉంటుంది. దీన్ని మనం ఇస్త్రీ చేసేటప్పుడు దాని లోపలి భాగంలో దీన్ని ఉపయోగిస్తారు. ఇది విద్యుత్ ఎలక్ట్రానిక్ ను తమకుండా ప్రసరింపజేయకుండా చూసుకుంటుంది. అంటే ఏమన్నట్టు ప్రసరింపజేయకుండా ఉండటం అంటే దాన్ని ఏమంటారు? విద్యుత్ని తనగుండా ప్రసరింప చేయని పదార్థాన్ని ఏమంటారు? విద్యుత్ నిరోధకం. గుడ్. ఇది విద్యుత్ నిరోధకం ఒక రకమైనది. దీన్ని ఎలక్ట్రానిక్ విద్యుత్తులో అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. గుడ్. శ్రావణ చక్కగా చెప్పింది. ఇది కూడా కూర్చోము. ఇది కూడా భూమిలో పొరలు పొరలుగా లభిస్తుంది. ఇట్లా పొరలు పొరలుగా మనం చూస్తే కట్ అయి ఉంటుంది కదా, ఇది సన్నటి పొర, ఇది మైకా పొర. లోపల ఉన్నది టంగ్స్టన్ ఎలిమెంట్. దీని గుండా విద్యుత్తు ప్రసరిస్తుంది. ఆ విద్యుత్తు ఇస్త్రీ పెట్టే మొత్తానికి వ్యాపించకుండా, షాక్ కొట్టకుండా ఈ మైకా పొరను ఉపయోగిస్తారు. ఈ మైకాని ఎలక్ట్రానిక్ వస్తువులలో చాలా ఉపయోగిస్తారు. మీరు టీవీ లోపల కానీ, రేడియో లోపల కానీ చిన్న చిన్న చింతకాయ గింజలు లాంటివి ఉంటాయి కదా, అవి కూడా మైకాతోటి, సిలికాన్తో తయారు చేస్తారు. శ్రావణి మనకు చాలా చక్కగా మైకా గురించి, దాని ఉపయోగాల గురించి చెప్పారు. ఇప్పుడు నవీన్ క్రోమ్ గురించి మనకు చెప్తారు. ఇది క్రోమ్. స్టీల్ పాత్రలను తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. క్రోమ్ నుంచి స్టీల్ వస్తుంది. స్టీల్తోనే ఇవి తయారవుతాయి గిన్నెలు. గుడ్. సో ఇది క్రోమ్ అనేటువంటి ఒక ఖనిజం. ఈ క్రోమ్ నుంచి స్టెయిన్లెస్ పాత్రలు తయారు చేస్తారు. అందులో మనం ఆహారం తీసుకునేటువంటి పళ్ళాలు, గిన్నెలు, గ్లాసులు, చెంచాలు ఇవన్నీ కూడా దాంతో తయారవుతాయి. మన స్టాప్లర్ కూడా దాంతో తయారైంది. కొన్ని రకాల పెన్నులలో వాడేటువంటి రీఫిల్స్ కూడా స్టీల్తో తయారు చేస్తారు. ఇంకా ఎవరు చెప్తారు? రజని రా.
రజని దేని గురించి చెప్తావు? ఆస్బెస్ట్. ఏది ఆస్బెస్టాస్? వీటిని ఆస్బెస్టాస్ అంటారు. వీటిని ఇంటి పైకప్పుగా వాడతారు. వీటి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకని ప్రపంచం అంతటా దీన్ని నిషేధిస్తున్నారు. రజని చెప్పినట్టుగా ఇది ఆస్బెస్టాస్, దీనినే రాతి నార అని కూడా అంటారు. దీన్ని కూడా భూమి నుంచే తవ్వి తీస్తారు, అందుకే దీన్ని కూడా ఖనిజం అంటారు. దీన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం? ఇంటి పైకప్పులుగా ఉపయోగిస్తాం. అయితే ఈ ఆస్బెస్టాస్ పరిశ్రమలో పనిచేసేటువంటి వారికి రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఆ వ్యాధుల్ని నివారించడం కోసం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఆస్బెస్టాస్ వాడకాన్ని నిషేధించమని చెప్పారు. ఇది ఆస్బెస్టాస్. ప్రియాంక నువ్వేం చెప్తావమ్మా? వెరైటీస్ రా. ఇది కొన్ని ఖనిజాల సమూహం. వీటి నుంచి బేరియం అనే మూలకాన్ని తయారు చేస్తారు. పారిశ్రామిక వైద్య అవసరాల కోసం ఉపయోగిస్తారు. ముడి చమురు సహజ వాయువుల కోసం తవ్వటానికి ఉపయోగిస్తారు. గుడ్. ఇదేంటి? ఇది బేరియం. బేరియం కూడా భూమి నుంచే తీస్తాం. ఈ బేరియం రకరకాల రంగుల్లో దొరుకుతుంది. ఇక్కడ మనం చూసేది తెలుపు రంగు బేరియం చూస్తున్నాం. దీన్ని పౌడర్గా కూడా తయారు చేస్తారు. ఆ పౌడర్ని ప్రియాంక చెప్పినట్టు ముడి చమురు సహజ వాయువు వెలికితీసేటప్పుడు డ్రిల్లింగ్ వేస్తారు, బోర్ వేస్తారు కదా. మన ఇంట్లో బోర్ వేసినప్పుడు కూడా దీని పౌడర్ని ఆ ఉండేటువంటి పైప్స్కి రాస్తారు. ఎందుకోసమంటే ఆ డ్రిల్లింగ్ వేసేటప్పుడు చాలా హీట్ అయ్యి వేడిగా అయిపోయి ఆ పైప్స్ విరిగిపోతాయి. అలా కాకుండా ఈ బేరియం ఉపయోగించినప్పుడు వాటికి అది చల్లదనాన్ని ఇస్తూ ఆ పైపు బ్రేక్ కాకుండా చూస్తుంది. సో అలా కూడా ఉపయోగిస్తాం. ఇంకా బేరియం అనేటువంటి మూలకాన్ని తీస్తారు దీని నుంచి. ఈ బేరియంని వైద్య అవసరాల కోసం ఉపయోగిస్తారు. పరిశ్రమల్లో కూడా బేరియంని విరిగా ఉపయోగిస్తారు. ఎందుకంటే పరిశ్రమల్లో చాలా రకాల పెద్ద పెద్ద యంత్రాలు వాడతాం కదా, ఆ యంత్రాలన్నీ కూడా దాంట్లో ఉండేటువంటి వస్తువులు పదార్థాలు అటు ఇటు కదిలేటప్పుడు అవి కూడా బాగా వేడికి గురి అవుతూ ఉంటాయి. అటువంటి దాని నుంచి గురి కాకుండా, వేడికి గురి కాకుండా ఈ బేరియం యొక్క పౌడర్ని అక్కడ దాన్ని కందెన అంటారు, కందెనగా ఉపయోగిస్తారు. ల్యూబ్రికెంట్, ఇంగ్లీష్లో ల్యూబ్రికెంట్ అంట. అప్పుడు అది చల్లదనాన్ని ఇచ్చి అది బ్రేక్ కాకుండా చూస్తుంది. ఆ చివరి ఖనిజం రేష్మ చెప్తుందా? చెప్పమ్మా. ఏంటది? ఫెల్స్పార్. ఫెల్స్పార్ గాజు సెరమిక్ వస్తువులు తయారు చేయడానికి ముడి సరుకుగా ఉపయోగిస్తాం. దీన్ని మనం అద్దాన్ని చాలా రకాలుగా ఉపయోగిస్తాం. చాలా సందర్భాల్లో ఉపయోగిస్తాం. ఇంట్లో బయటకి బస్సులో చాలా సందర్భాల్లో ఉపయోగిస్తాం. గుడ్. రేష్మ యద్దం నూనె తెచ్చావా? వెరీ గుడ్. ఇది కూడా ఫెల్స్పార్ నుంచి తయారైనటువంటి గాజు ద్వారా వచ్చినటువంటి వస్తువు. ముఖ్యంగా ఈ ఫెల్స్పార్ నుంచి సెరామిక్ మెటీరియల్ తీస్తారు, సెరామిక్ పదార్థం. ఈ సెరామిక్ పదార్థం మీరు చూసే ఉంటారు, ఎక్కడెక్కడ వాడి ఉంటాం? రజని చెప్పమ్మా. వెరీ గుడ్. బాత్రూంలో. ఇంకా శ్రావణి? ఇంట్లో కింద టైల్స్గా, వంట పంటకి గ్రానైట్ వాడినావు కదా, ఇది కూడా వాడతావా? వాష్ బేషన్. సో ఇలా సెరామిక్ని కూడా మనం వాడతాం. ఈ సెరామిక్ అనేది ఫెల్స్పార్ అనేటువంటి మూల ఖనిజం నుంచి వస్తుంది. దాంతోపాటు గాజు కూడా వస్తుంది. పిల్లలు మరొకసారి పేజీ నెంబర్ 60 తీయండి. అందులో ఆంధ్రప్రదేశ్లో ఖనిజ వనరులు అనేటువంటి పారాగ్రాఫ్ని చదవండి. చదివారా? వెరీ గుడ్. వంశీ, ఆ పారాగ్రాఫ్ గురించి నీకు తెలిసిన విషయాలు చెప్తున్నానా? గోదావరి లోయలో బొగ్గులు ఎక్కువ నిల్వ ఉన్నాయి.
గోదావరి లోయలో ఎక్కువ బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇంకా ఉన్నాయా, రాసి ఉందా అందులో? వెరీ గుడ్. కృష్ణా గోదావరి బేసిన్లో ఖనిజ నూనె నిక్షేపం ఉంది. కృష్ణా గోదావరి బేసిన్లో ఖనిజ నూనె నిక్షేపాలు ఉన్నాయి. ఇంకా గ్రానైట్ రాయి, కడప రాయి మన రాష్ట్రంలో ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. గ్రానైట్ రాయి లేదా కడప రాయి మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ప్రఖ్యాతి గాంచింది. దేనికి? వజ్రాలకి. ఇవి నాలుగు అంశాలు ఉన్నాయి. ఇందులో మొదటిది ఏంటంటే మన రాష్ట్రంలో విస్తృతమైనటువంటి ఖనిజ వనరులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా గ్రానైట్ ఎక్కువగా ఉంది. కడప రాయి దాన్నే వెరైటీస్ అన్నాం మనం, అది కూడా ఎక్కువగా లభ్యమవుతుంది. ఇంకా సున్నపు రాయి, డోలమైట్. సున్నపు రాయి మీ అందరికీ తెలిసిందే, డోలమైట్ చూపిస్తాను. ఇది డోలమైట్. ఈ డోలమైట్ని ఇనుము ఉక్కు తయారులో ఉపయోగిస్తారు. ఈ డోలమైట్ నిక్షేపాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఇంకా మీరు చెప్పినట్టుగా గోదావరి పరివాహక ప్రాంతం, దాన్నే గోదావరి బేసిన్ అంట. మన రాష్ట్రంలో మూడు ప్రధానమైన నదులు ఉన్నాయి. రాజు చెప్పు, ఏమేమి నదులు ఉన్నాయి మన రాష్ట్రంలో? గోదావరి నది, కృష్ణా నది, పెన్నా నది. ఈ మూడు చాలా ప్రధానమైన నదులు. ఈ గోదావరి నది కనబడుతుందిగా మీకు ఇక్కడ. ఇది ఆదిలాబాద్ జిల్లా మొదలుకొని కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల గుండా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ గోదావరి నది వెంబటి మొత్తం కూడా పూర్వమే ఈ బొగ్గు నిక్షేపాలకు మూలమైనటువంటి పదార్థాలు ఏర్పడ్డాయి. వాటి నుండే మనం ఇక్కడ గోదావరిలో వెంబటి ఉన్నటువంటి భూమి లోపల ఉన్నటువంటి బొగ్గుని వెలికి తీస్తూ ఉన్నాం. ఇవి బొగ్గు లభించే ప్రాంతాలు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లా. ఇంకా కృష్ణా గోదావరి బేసిన్లో ఖనిజ నూనె కూడా లభ్యమవుతుంది. కృష్ణా గోదావరి బేసిన్ అంటే ఇదేమో గోదావరి నది, ఇది కృష్ణా నది. ఈ బంగాళాఖాతం ఇవ్వడం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఖనిజ నూనె లభ్యమవుతుంది. దాన్ని కేజీ బేసిన్ అంటారు. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతం, అక్కడ నుంచి ఖనిజ నూనె తీస్తారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ చాలా చారిత్రకమైనటువంటి వజ్రాలకి ప్రసిద్ధి. ఇక్కడ లభించిన వజ్రాలు గోల్కొండ నవాబుల కాలంలో లభించాయి. అందులో ఒక ముఖ్యమైన వజ్రం ఉంది, దాని పేరు మీ అందరికీ తెలుసు, చాలా ప్రసిద్ధిగాంచింది. ఏంటది? కోహినూరు వజ్రం. ఆ కోహినూరు వజ్రం కూడా మన ప్రాంతంలోనే, మన ఆంధ్రప్రదేశ్లోనే గోదావరి పరివాహక ప్రాంతంలో లభించింది. ఇంకా బ్లూ డైమండ్ అనేది కూడా ఉంది. మన రాష్ట్రము వజ్రాలకు ప్రసిద్ధి. చూసారుగా డైమండ్స్ ఈ రింగ్లో ఉన్నాయి. సో ఇటువంటి డైమండ్స్, ప్రఖ్యాతి గాంచినటువంటి కోహినూరు వజ్రం, బ్లూ డైమండ్ కూడా మన ప్రాంతంలోనే లభ్యమైంది. ఆ విధంగా చాలా అత్యంత విలువైనటువంటి వస్తువుల దగ్గర నుంచి తరచుగా ప్రతిరోజు మనం నిత్యము వాడేటువంటి ఖనిజాల వరకు అనేకం సమృద్ధిగా మన రాష్ట్రంలో లభిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఖనిజాలు అనేటువంటి పటంలో ఏ ఖనిజాలు, మీరు ఇందాక వివరించారు కదా ఖనిజాలు ఉపయోగాలలో, ఆ ప్రధానమైనటువంటి ఖనిజాల గురించి ఏ జిల్లాలు లభిస్తాయో తెలుసుకుందాం. మన రాష్ట్రంలో లభించేటువంటి ఖనిజాలు ప్రధానంగా మీరు ఇందాక వివరించినటువంటి ఖనిజాలు, ఒకటి బైరటీస్, సున్నపురాయి, బొగ్గు, గ్రానైట్, ఇనుప ఖనిజం, మైకా. ఇవే కదా మీరు చెప్పింది. అవి ఏ జిల్లాలలో లభిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బైరటీస్ ఉంది. బెరైటీస్కి ఏం కలర్ పెట్టాము ఇక్కడ? పింక్ కలర్. సో పింక్ కలర్లో ఉన్నటువంటి ప్రాంతాలలో బెరైటీస్ దొరుకుతుంది. ఎక్కడెక్కడ పింక్ కలర్ ఉంది? ఇక్కడ ఉంది. ఇదేంటిది? ఖమ్మం. ఖమ్మం జిల్లాలో బెరైటీస్ దొరుకుతుంది. ఇది మహబూబ్నగర్ జిల్లాలో బెరైటీస్ దొరుకుతుంది. ఇక్కడ ఒంగోలు అంటే ప్రకాశం జిల్లా అంటారు దాన్ని. ఇప్పుడు ప్రకాశం జిల్లా అంటున్నారు, అక్కడ కూడా బెరైటీస్ దొరుకుతుంది. కిందది ఏంటిది? నెల్లూరు జిల్లాలో కూడా వెరైటీస్ దొరుకుతుంది.